పరిశుద్ధాలయం దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు వందనములు. ఈరోజు దేవుని వాక్యం ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయవలన నేనొక మనిషిని సంపాదించుకున్నాను అనెను. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఈ వాక్యాన్ని గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ వాక్యంలో ఆదాము భార్య ఏమని అడుగుతుంది, ఏమని చెబుతుంది బాగా గమనించండి. ఆదాము అవ కలిసినప్పుడంట గర్భవతి అయిందంట. ఎవరు? తన భార్య అయిన అవ్వ గర్భవతి అయి కయీను అనే ఒక మనిషికి జన్మనిచ్చింది అవ్వ. ఆ జన్మనిచ్చిన తర్వాత ఆమె ఏ మాటలంది, నేను ఒక బిడ్డను కన్నాను, ఆ బిడ్డను కనటానికి గల కారణం యెహోవా దయ, దేవుని దయ. అంటే దేవుని దయ వలన నేను ఒక బిడ్డను కన్నాను అని ఆమె యొక్క కృతజ్ఞత తెలియజేసింది. ఎవరికి? దేవునికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ బాగా గమనించండి. అవ్వ ఆదాము దేవుని మాట తప్పి పాపం చేసినను, తిరిగి అవ్వ తన తప్పు తెలుసుకొని దేవునిని మాత్రం ఘనపరచటం, స్తుతించటం మానలేదు. అర్థమైంది దేవుని బిడ్డలారా? అలా మానలేదు కాబట్టి తనకు బిడ్డ కలిగినప్పుడు కూడా అవ్వ దేవునిని స్తుతించింది. ఏమని స్తుతించింది? యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని గర్వంగా కృతజ్ఞత తెలియజేస్తూ దేవునికి ఇక్కడ తెలియజేసింది. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా, ఉదాహరణకు చెబుతున్నాను, మనం కూడా చిన్న చిన్న తప్పులు చేసిన దేవుణ్ణి మాత్రం విడవకూడదు. ఎందువల్లంటే ఒక చిన్న పిల్లవాడు తల్లిదండ్రిని విడిచినప్పుడు తను ఎలా పాడైపోతాడు, ఎలా అయితే అండదండలు లేకుండా ఉంటాడు. అదేవిధంగా మనం కూడా దేవుణ్ణి విడిచినప్పుడు అండదండలు లేకుండా ఉంటాం. చిన్న చిన్న తప్పులు ఉన్నా దేవుని విడవకుండా ఉంటే దేవుడు మనం ఎప్పుడు ఏకంగా ఉంటాం, కలిసిమెలిసి ఉంటాం. రెండవది, మనం తప్పులు చేయకుండా ఉంటాం, పాపం చేయకుండా ఉంటాం, ఎప్పుడు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం. కొన్ని కొన్ని మిస్టేక్ జరుగుతూ ఉంటాయి, ఆ మిస్టేక్ జరిగినా దేవుని మాత్రం విడవకూడదు. ఎందుకు విడవకూడదు అంటే అలాంటి మిస్టేక్ ఇంకా జరగకుండా ఉంటాయి అన్నమాట. నువ్వు కనుక దేవుని విడిస్తే, ఏదో ఒక మిస్టేక్ జరిగిందని, ఏదో ఒక చిన్న తప్పు చేసావని దేవుని కనుక వదిలిపెడితే ఇంకెక్కువ తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. అదే చిన్న చిన్న తప్పులు చేసినా దేవుని విడవకుండా ఉంటే నువ్వు చేసిన తప్పు కూడా మళ్ళీ చేయకుండా ఉంటావు అన్నమాట. అర్థమైంది దేవుని బిడ్డలారా? అందువల్ల ఎప్పుడు మనం దేవుణ్ణి విడవకూడదు. మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం ఎలా ఉండాలి? చాలా మంచిదై ఉండాలి. 10 మందికి మంచిదై చేసేదై ఉండాలి. 10 మందికి మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం చేయకూడదు. అదేవిధంగా మన జీవితానికి మనం తీసుకున్న నిర్ణయం మంచిదై ఉండాలి. అర్థమైంది దేవుని బిడ్డలారా? అలాంటి మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలి. అంటే స్థిరంగా ఉండాలన్నమాట. అలా ఉంటే ఇలా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఇక్కడ కూడా ఆదాము హవ్వ దేవునికి వ్యతిరేకంగా పండు తిని పాపం చేసిన దేవుని మీద నమ్మకాన్ని కోల్పోలేదు, దేవుని స్తుతించడం మర్చిపోలేదు. అందువల్ల దేవుడు వాళ్ళిద్దరే కలయిక ద్వారా కయీను అనే ఒక కుమారుణ్ణి, మనుష్యుని వాళ్ళకి ప్రసాదించాడు దేవుడు. దానిని వాళ్ళు తన తల్లి అయిన హవ్వ
దేవుని కనపరుస్తూ నేను ఒక మనుషుల్ని సంపాదించుకున్నాను దేవుని దయవలన అని ఒక గొప్ప సాక్ష్యం, గొప్ప మాట అందరికీ తెలియజేసింది. మనం కూడా అలా ఉండాలని, అంతే ధైర్యంతో ఉండాలని, అంతే పట్టుదలతో ఉండాలని కోరుతున్నాను. మరొకసారి చెబుతున్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఎన్ని కోరికలు ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని ఉన్నను నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేకపోతే అవన్నీ వ్యర్థమే. నిజమైన దేవుడు కోరుకునే ఒకే ఒక కోరిక, మనం మంచి మనసు కలిగి ఉండాలి. రెండవది, దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి. అలా ఉండిన ఎడల ఆటోమేటిక్గా మనం భార్యను గౌరవిస్తాం, పక్కన వారిని గౌరవిస్తాం, ఇంట్లో వారిని గౌరవిస్తాం, అందరిని గౌరవిస్తాం. మనం తగ్గించుకునే జీవితాన్ని గడపడం కూడా నేర్చుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి పరిశుద్ధాలే దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాలపు వందనములు.